Hallelujah. Hallelujah. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నామంలో మీకు ప్రేమాభివందనాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆత్మ కలిగించు ఐక్యత అని వ్రాయబడ్డది. అపోస్తలుడైన పౌలు ఎఫ్సి సంఘానికి రాస్తూ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోమంటున్నాడు. అంటే దేవుని వాక్యానుసారంగా మనం ఆలోచన చేయగలిగితే కనుక ఎప్పుడూ ఐక్యతను దేవుడు తన ఆత్మయందు అనుగ్రహించాడు. కానీ దేవుని బిడ్డలమైన మనము ఆ ఐక్యతను కాపాడుకోలేకపోతున్నాం. ఈరోజున నేను కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. అసలు ఐక్యతను ఊపించడానికి దేవుని బిడ్డల మధ్య, దేవుని సంఘములో అనేక దైవజనుల సహవాసాలలోను ఎందుకు ఈ ఐక్యత కాపాడబడలేకపోతుంది, లేక కొనసాగింపబడలేకపోతుంది? కొన్ని మాటలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 21 నుండి చివరి వరకు అనేకమైన మాటలున్నాయి. కానీ ఒక సందర్భాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఒక రాత్రికాలపు వేళలో భోజన సమయమందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భోజనాన్ని కూర్చుంటాడు. భోజనాన్ని కూర్చున్నాక తన శిష్యులతో పాటు కూడా కూర్చునేటప్పుడు అక్కడ ఎక్కువ మంది శిష్యులు లేరు, కానీ 12 మంది ఉంటారు అక్కడ. ఆ 12 మంది శిష్యులతో పాటు కూడా ప్రభు భోజనాలు కూర్చేటప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని భోజనానికి కూర్చున్న తన శిష్యులు ఉద్దేశించి మాట్లాడు. వాళ్ళ మొహాలు చూస్తూ మాట్లాడు. ఆ మాటకు అక్కడ తనతో పాటు ఉన్న శిష్యులందరూ కూడా వారి హావభావాలు మారిపోయినాయి. ఇంకా ఒకరినొకరు చూచుకోవడం, ఒకరినొకరు అనుమానించుకోవడం జరుగుతూ వస్తుంది. నేను కొన్ని వివరణలు ఇస్తాను అక్కడ. దానికి ముందుగా యేసు ప్రభు వారు ఆత్మలో కలవరపడ్డారు. ఆత్మలో కలవరం ఎవరికైనా సరే మనసులో బాధ అనేది ఉంటే ఆ బాధను బట్టి అక్కడ ఐక్యత ఉండదు. వాళ్ళ ఇప్పుడు ఏదైనా సహవాసాలు చూడండి, సంఘాలు చూడండి. సంఘస్థులైతే
శ్రావకుని కొరకు, శ్రావకుడైతే సంఘస్థుల కొరకు. అలాగనే సహవాసాలలో కూడా, ఐ మీన్ అమాంగ్ ద ఫెలోషిప్స్ కూడా ఇలాంటివి ఉంటుంటాయి. ఒకరి మీద ఒకరు బాధ కలిగి ఉంటారు. డోర్స్ తీసే కాలుస్తాయి. డోంట్ మేక్ ఎ మిక్స్ అప్. హల్లెలూయా. అలాంటప్పుడు వారు అక్కడ పొసగలేరు, మెసలలేరు. ఇది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా ఒకరు వలన ఒకరు బాధపడుతున్నట్టు, ఒకరి వలన ఒకరు బాధ కలిగేటప్పుడు వారితో సహపంక్తిలో కూర్చోవడానికైనా, వారితో కాసేపు కూర్చొని ముచ్చటించడానికైనా, వారితో ఏదైనా విషయాలు పంచుకోవడానికైనా మనస్కరించం. ఎందుకు అంటే అక్కడ సంస్కారం పోతుంది. సంస్కారం ఉండదు. సంస్కృతి మంచిది కాదది. అందుకొరకే కీర్తనాకారుడు కూడా దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపలు మార్గం నిలవక, అపహాసులు కూర్చుని చోట కూర్చుండక, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు, అంటే వాక్యాన్ని ధ్యానించేవాడు, ధర్మశాస్త్రం దేవుని మాటలు ధ్యానించేవాడే దీవించబడతాడు, బతులుతాడు. నేను వాడి నీటి కాలువలో ఎవరు నాటబడిన చెట్టు వలే, ఆకు వాడిక తన కాళ్ళ మీద ఫలించే చెట్టు వలే, ఇప్పుడు పచ్చగాను ఫలభరితంగానూ ఉంటాడు. కోరుండి తగులు తెచ్చుకున్న దగ్గర కూర్చోకూడదు. ఎంత ప్రేమ చూపినా ఆ ప్రేమకు విలువ ఇవ్వనటువంటి సంస్కారహీనులతో నువ్వు సహవాసం చేయకూడదు. ప్రేమ వృధా కాకూడదు. లవ్ మస్ట్ నాట్ బి ఇన్ వెయిన్. అంటే తన మనస్సులో తన ఆత్మలో కలవరం అంటే ఏదో కలదు. ఎవరన్నా వచ్చి కూర్చుంటేటప్పుడు సరిగ్గా మనతో చూడలేకపోయినా, మనతో మాట్లాడలేకపోయినా, మనం చెప్పేది వినకపోయినా, ఏదో మనసులో బాధ ఉంది అని అనిపిస్తుంది కదా ఒక్కోసారి. అది మనం గమనించాలి. అదేంటో అది చెబితే సమస్య పోతుంది, సమస్యకు పరిష్కారాన్ని మనం వెతుకగలుగుతాము, సమాధానాన్ని వెదకి వెంటాడమన్నాడు దేవుడు. సమాధానాన్ని వెతకమన్నాడు, వెంబడించమన్నాడు, వెంటాడమన్నాడు, వెతకమన్నాడు. అసలు సమస్య అనేది తెలుస్తేనే కదా దానికి సమాధానాన్ని వెంటాడతాం, పట్టుకుంటాం, పరిష్కారాన్ని తెలుసుకుంటాం. కొందరు అది సంస్కారవంతుడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు డైరెక్ట్గా చెప్పేశాడు, మీలో ఒకడు నన్ను, అంటే డైరెక్ట్గా ఎలా ఉందంటే ఆయన యూదా నువ్వు నన్ను అప్పచెప్పేస్తావయ్యా అని డైరెక్ట్గా అటాక్ అవ్వాల, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. అందుకోసమే ఆయనకు కలవరం, ఆత్మలో కలవరం. ఏ ప్రభు ఏం చేశాడు ఆయనకి, ప్రభు ఏం చేశాడు ఆయనకి, ప్రభు ఏమైనా నష్టపరిచాడు ఆయనకి, కష్టపెట్టాడా? పోనీ ఏమాత్రమైనా మాట భాషకైనా సరే ఏమైనా అవమానపరిచాడా? అదీ లేదే. మిగతా శిష్యులకి ఎలాగైతే పిలిచాడో ఆయన అలాగే పిలిచాడు. మిగతా శిష్యులకి ఏ ప్రేమ పంచాడో ఆ ప్రేమే పంచాడు, ఏ పరిచర్య ఇచ్చాడో ఆ పరిచర్య ఇచ్చాడు. కానీ ఇస్కరియోతి యూదా దాన్ని నిలిచిపెట్టుకోలేకపోయాడు. ప్రభువుని వెంబడించడంలో సరిగ్గా వెంబడించలేకపోయాడు.
ప్రభుని అత్యధికంగా ఘనపరచలేకపోయాడు. ప్రభువుని కీర్తించేవాడైనా కొనియాడేవాడైనా మహిమపరచాలని అనుకునేవాడు ఎవడైనా సరే ప్రభు మాట వింటారు, ప్రభు బాటలో నడుస్తారు, ప్రభు తోటలో పనిచేస్తారు, నమ్మకత్వాన్ని చూపిస్తారు. మెయిన్ ప్రాముఖ్యంగా ఏంటంటే నమ్మకత్వం చూపిస్తారు. దేవుని సేవ నమ్మకత్వంతో కూడుకున్నది. అయితే ప్రభు చేసిన పొరపాటు ఏంటి? నువ్వు ప్రభువుని ఎందుకు అప్పచెప్పాల్సి వస్తుంది? ఈ లోకంతో నువ్వు రాజీ పడ్డావే, లోక అధికారులతో, రోమీయులతో, రోమా ప్రభుత్వంతో, పెద్దలతో, అధికారులతో, యూదులతో, ఇంకా ప్రభువుని వ్యతిరేకించేటటువంటి గుంపులతో, సమూహాలతో నువ్వు వారితో సహవాసం చేస్తూ ప్రభుతో సహవాసం చేయడానికి నీకు సమయం చాలేదు. సరి అయినా అది సహవాసం కాదు, సందర్భానుసారమైన సహవాసం తప్ప కానీ అది సమయోచితమైన సహవాసం కాదు, లేక స్వచ్ఛమైన సహవాసం కాదు. ఐక్యత ఎలా వస్తుంది మరి? మీరైనా చూడండి, వివాహమైన తర్వాత ఎవరైనా కన్నవారిని ఇంటి పట్టుకొని అక్కడ కొన్నాళ్ళు, అత్తవారి దగ్గర కొన్నాళ్ళు ఉన్నారనుకోండి, ఏమవుతుంది? అది అకాపరం ఫలించదు. భార్య భర్తలు ఇద్దరు ఇరువురు కలిసి బ్రతకాలి అంటే ఇరువురు యొక్క అభిప్రాయ సేకరణ, అలాగే వ్యక్తిత్వ భావోద్వేగాలు, తర్వాత ఆలోచనలు, ఆచరణలు అన్నీ కూడా ఒకటవ్వాలి అంటే అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు ఉంటే అవ్వవు కదా. అలాగనే యూదా కూడా అటు వారితోనూ ఇటు ప్రభుతోనూ శిష్యులతో ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఆఖరికి తెలియాల్సి వచ్చింది. రహస్యమైనది ఏది కూడా మరుగై ఉండనేరదు. కాబట్టి అది ప్రభు కూడా దాచుకోకుండా టక్కని చెప్పేశాడు. నాకు మీలో ఒకడు నన్ను మాత్రం ఖచ్చితంగా చెప్తాడయ్యా అని ప్రభు అన్నాడు. ఎవరికైనా సరే ఒకవేళ మనసులో ఇలాంటి కలవరం, ఆత్మలో కలవరం, మనసులో తెలియని బాధ, చెప్పని బాధ, పంచుకోలేనటువంటి అనుభవం, అనుభూతి, బయలు పెట్టలేనటువంటి రహస్యాలు ఏమైనా ఉంటే కనుక అట్టి వారు చెప్పకున్నా, బయలుపరచుకున్నా, ప్రత్యక్షపరచుకున్నా, ప్రకటించుకున్నా, తెలియజేయకున్నా మిగతా వారితో సఖ్యంగాను ఐక్యంగాను ఉండలేదు. హల్లెలూయా. రెండవదిగా ఎప్పుడైతే ప్రభు ఒక మాట అన్నాడో ఆ మాట అందరిలో సందేహాలు మొదలయ్యాయి. ప్రభు సందేశం, శిష్యుల్లో సందేహాలు, ఇంకా వాళ్ళ మీద వాళ్ళకి అనుమానం వస్తూ, వాళ్ళ ఇద్దరుల మీద అనుమానాలు పడుతూ, ఎవరా ఏంటా ఎలాగా ఇది అని తెలుసుకోకున్నా, తెలియకున్నా వారు, వారికి వారికి తెలియదు, కానీ అప్పగిప్పకో వాడికి మాత్రం తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇంకా సందేహాల్లో పడ్డారు, అనుమానంలో పడ్డారు, ఒకరినొకరిని అనుమానించుకోవడం మొదలుపెట్టారు. ఏమంటే మనం ఒక 10 మంది ఉన్న దగ్గర ఎవరినైనా ఒక 10,000 పోయిందనుకోండి, మొదటగా మనం అనుమానించాల్సింది ఏ ఒక్కరినో అనుమానించాం. ఎవడో ఒకడే తీస్తాడు కానీ అందరినీ అనుమానిస్తాం. అలాంటి కలవరం ఏళ్ళో మొదలైంది. ఇంకా రెండోది నేను మాట్లాడుతున్నాను ఏంటంటే, అనుమానం పెనుభూతం అన్నది కాబట్టి అనుమానం అనేది ఐక్యతను తీసుకురాదు. అనుమానం అనేది కలిసిమెలిసి బ్రతకడానికి పనిచేయదు.
అవమానం పొందినా సరే పర్వాలేదేమో కాసేపు మర్చిపోతాం, కానీ అనుమానం పొందితే గనుక అది ఎప్పటికీ కలవదు, కెతకదు, అలాగే ఉండిపోతుంది. అనుమానం ఉన్న దగ్గర అస్సలు ఐక్యత ఉండదు, అస్సలు ఉండదు ఐక్యత. ఓ డౌట్. ఇంకా వీళ్ళు అనుకున్నారు, ఎవరు అనుకున్నారు, ఆఖరికి ప్రభు నేనా అనుకున్నారు. ఎస్, నువ్వు అన్నట్టు అన్నాడు ప్రభు ఇస్కరియోతు యూత టైం వచ్చేసరికి. బయటపడ్డాడు, బయలుపరచబడ్డాడు. నీకోసం ప్రాణం పెట్టేస్తాను అన్నాడు ప్రేతరైతే. నేను అలాంటి పని చేయను అన్నాడు. యూత ఏమనలేకపోయాడు. యూత ఒకటే అన్నాడు, ప్రభు నేనా అన్నాడు. ఎస్, నువ్వు అన్నట్టే అన్నాడు. అవును, నువ్వు అన్నట్టే. ఇవన్నీ కూడాను మనసులో బాధ ఉండేటప్పుడు, చెప్పలేని బాధ ఉండేటప్పుడు, చెప్పకుండా ఉంటే కనుక ఐక్యత రాదు. రెండోది, అక్కడ సందేహాలు ఉంటే కనుక వాటిని నివృత్తి చేయకున్నా ఐక్యత రాదు. నీ డౌట్ ఏంటో చెప్పు, నీ అనుమానం ఏంటో చెప్పు, నీ ఆలోచన ఏంటో చెప్పు, నీ మనస్సు ఏంటో చెప్పు. అవి చెప్పకుండా ఐక్యతలు రావు. మూడవదిగా, అక్కడ యోహాన్ అంటే యేసు ప్రభుకి చాలా ఇష్టం, వాళ్ళు సైగలు చేసుకున్నారు. శిష్యులందరూ కనుక్కు ఎవరు పేదలు యోహాన్ని చూచి కనుక్కు ఎవరు కనుక్కోయింది. ఎందుకు తెలుసా? పేతుని వాళ్ళు మోగదయ్యం పట్టిన యవనస్తుల్ని బాగు చేయలేనప్పుడు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతుంది అని వారి యొక్క సమాచారాలు ప్రభు దగ్గర సమాధానాన్ని వెతుక్కునేవారు. ఇళ్లలో ఉండేటప్పుడు ధైర్యంగా అడిగేవారు. కానీ ఇక్కడ ఏంటంటే పేతురు సైగ చేస్తూ ఎవరేమంటారు కొనుక్కోసారి అని అన్నాడు. అక్కడ భావ వ్యక్తీకరణ జరగటం లేదు, అంత యాక్టింగ్. సైగలు చేసుకోవడం అంటే యాక్టింగ్, నటనే. వేషధారికులు నటిస్తారు. ఇంకా ఎన్నో రకాలుగా సైగల భాష ఉన్న దగ్గర శగలు రేగుతాయి, పగలు రేగుతాయి. కాబట్టి సైగలు చేసుకునేటటువంటి పరిస్థితి అక్కడికి వచ్చింది అంటే ఒకరికి కళ్ళు ఉరుములట్టుగా చూస్తారు, ఉరుములు వచ్చినట్టు గొప్పగా చూస్తారు. కొందరు కనసాగలు చేస్తారు, కొందరు హావభావాలు చేతులతో ఇతరులుగా అలాగే వెళ్ళగలరు, కొందరు స్మూత్గా డీల్గా మాట్లాడకుండా మౌనంగా ఉంటూనే వారి సైగలతో వారి పనులు వారు చేయించుకుని వెళ్ళిపోతుంటారు. కానీ దేవుని రాజ్యంలో ఈ సైగలు పనిచేయవు. కాబట్టి ఎక్కడ సందేహాలు ఉంటాయో, ఎక్కడ సమస్యలు ఉంటాయో, తీరని సమస్య, చెప్పని సమస్య, చెప్పుకోలేని సమస్య, ఎక్కడ సైగలు ఉంటాయో అక్కడ ఐక్యత ఉండడం కష్టం. అతడు యేసు రొమ్మున అనుకునిచు, ప్రభు వాడు ఎవరని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదినో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించాను.
హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ఇంకా ప్రభు వ్యక్తీకరించాడు యోహాను అడగగానే ఏమన్నాడంటే నేను ఎవరికైతే లొట్టు మొక్క ఇస్తానో వాడే అని ఒక వివరణ ఇచ్చాడు ఆయన ఆ రొట్టె మొక్క తీసి ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు ఆ మొక్క తినగానే వాడిలోకి సాతాను దూరిపోయాడు యూదా అన్నవాడే ప్రశ్నార్థకమయ్యాడు ఇప్పుడు సమస్యాత్మకమయ్యాడు సాతాను వలన ఐక్యత రాదు అందుకోసమే పాత నిబంధన గ్రంథంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అన్నాడు అది సమాజానికి సంఘానికి దేవుని రాజ్యానికి పరలోకానికి మేలు కలుగు చేస్తుంది అది ఎంతో సుందరమైనటువంటి సువాసన కలిగినటువంటి ఒక 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 వాతావరణాన్ని తీసుకొస్తుంది అప్పటి రోజుల్లోన ఐక్యతను గురించి దేవుడు మాట్లాడాడు ఇప్పుడు ఇంకా ఎంతైనా అవసరం ఇంకా మాట్లాడుతూనే వస్తున్నాడు దేవుడు ఐక్యతను గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు సాతాను ఉన్న దగ్గర ఐక్యత ఉండదు సాతాను దూతలు సాతాను ప్రమేయము హృదయములో సాతాను దూరిపోతే ఇంకేం ఐక్యత ఉంటుంది సాతాను ఎజెండా సాతాను ప్లాన్ సాతాను ప్రణాళిక ఏంటంటే ప్రభు ఉండకూడదు ప్రభు రాజ్యం రాకూడదు పరలోక రాజ్యానికి మనం పోకూడదు అని ప్రభువుని ఓడించడానికి అరణ్యంలో ప్రయత్నం చేసి ఓడిపోయి సాతాను మనుషులలో దూరిపోతూ మనుషులను గలిపిలి చేస్తూ ప్రభు మాట వినకుండా ప్రభువు లోబడకుండా సాతాను ఒడిలో ఉండడానికి సాతాను కౌగిల్లో ఉంచుకోవడానికి సాతాను అధికారం కింద నాయకత్వం కింద ఉంచుకోవడానికి మన మీద ఎంతో ప్రయత్నం చేస్తుంటాడు సాతాను సాతానేమో ఇస్కరియోతు యూదా హృదయంలోనికి దూరిపోయాడు హల్లెలూయా సాతాను ఎక్కడ కొలువై ఉంటాడో అక్కడ ఐక్యత రాదు అంతే తప్ప సాతాను లేని దగ్గర ఎంతైనా ఐక్యత పనిచేస్తుంది ఎందుకంటే ఆత్మ అనుగ్రహించు ఐక్యత సాతాను ఎప్పుడూ అనుగ్రహించలేడు హల్లెలూయా నాలుగవదిగా డబ్బు సంచి యూదా వద్ద ఉండిన కనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను వేదలకు ఏమని ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరడం కొని సరే ఇంకా నాలుగవ మాట ఏంటంటే ఐదవ మాట ఏంటంటే డబ్బు సంచి సమస్య ఇద్దరుకు ఒకడు దాసుగా ఉండలేడు అని బైబిల్ చెబుతుంది ఒక దాసునికి ఇద్దరు యజమానులు ఉండలేరు అని ఒకవేళ ఉన్నా ఇద్దరు యజమానికి ఒకడు దాసుగా ఉండలేరని అటు ప్రభువునైనా సేవించాలి లేక ప్రభువును తప్పించి వేరొకరిని ఎవరైనా సేవించుకోవాలి అటు దేవుణ్ణి నమ్మాలి దేవుణ్ణి సేవించాలి ఇది ధనాన్ని కాదు చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయండి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి ఏంటంటే వీడు డబ్బు కోసం డబ్బు సంచి డబ్బు సంచిని డబ్బుతో నింపుకోవడం కొరకు బ్యాంక్ నింపుకోవడం కొరకు పొట్ట నింపుకోవడం కొరకు ఆస్తులు సంపాదించుకోవడం కొరకు ఆత్మలు కాదు ఆత్మల సంపాదన కాదు ఆస్తుల సంపాదన పరిచర్య భారం కాదు పైసల భారం దేవుని రాజ్యం కాదు ధన వ్యామోహం
ఇలాగ నా డబ్బు సంచి కొరకు నువ్వు వెల్యూ వర్కౌట్ ఫర్ యువర్ వాలెట్ నీ డబ్బు సంచిని వెండి నాణ్యాలతోనూ బంగారు నాణ్యాలతోనూ నింపుకుందామని నువ్వు నమ్మిన ప్రభు నువ్వు వెంబడించిన ప్రభుని చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నావా యూదా కాబట్టి చాలా దగ్గరలో ఇప్పుడు అన్నదమ్ముల దగ్గర చూడండి సంఘాల దగ్గర చూడండి సహవాసం దగ్గర చూడండి ఆస్తి గొడవలు అంటే డబ్బు గొడవలే కుటుంబ వ్యవస్థలు అయితే ఆస్తి గొడవ కొరకు విడిపోతారు అన్నదమ్ములు కూడా మాట్లాడుకోరు తల్లిదండ్రులతో కూడా మాట్లాడరు ఇంకా సంఘంలోకి వచ్చేసరికి సంఘంలో ఉన్న దశమ భాగాలు ఎవరు పాస్టర్ గారేమో యవనోడు కొరకు ఒకరోజు వాక్యం చెప్తే ఆ యవనోడు ఇచ్చేవాడిని కూడా చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజుల్లో మరి నువ్వు దశమ భాగాన్ని ఇవ్వక కృతజ్ఞత కానుక ఇవ్వక సావుకుడు ఎలాగా అర్పణలు ఇవ్వకపోతే అర్పించకపోతే ఆ అర్పణలు తినే కదా సువార్త చెప్పేవాడు సువార్త వలన వచ్చు జీతం చేత బ్రతకాలి ఎలాగవుతుంది మనుగడ ఎలాగవుతుంది దేవుని యుద్ధ నుంచి దొంగిలించగలరా కానీ దొంగిలించారు మీరు అని దేవుడే మాట్లాడుతున్నారు అంటే ఈ సేవల్లో కూడా కేవలం డబ్బు వల్లనే మనశ్శాంతి లేకుండా పోతుంది అందుకోసమే ప్రవక్త అని చేసినట్లు కదా సమృద్ధిగా అంటే అడిగిన దానికన్నా ఎక్కువించిస్తే నేను నిన్ను మర్చిపోతానేమో అడిగిన దానికన్నా తక్కువ ఇస్తే నిన్ను దూషిస్తానేమో కాబట్టి నాకు కావాల్సింది ఉచాలు అని ఆయన ప్రార్థన చేశాడు ఈరోజు నా ఎంత సంపాదిస్తున్నా సంపాదన మీద మోజు తగ్గక కేవలం డబ్బుని గురించి మాత్రమే ఎవరైనా ప్రభుని వెంబడిస్తే కనుక పరిచర్య చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఆ మనీ మైండ్ సెట్ బట్టి ఫెయిల్ అవుతారు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు మరి కొన్ని సహవాసాల దగ్గరకు వద్దాం సేవకుల సహవాసాల్లో కూడా ఎవరు కూడా ముందుకొచ్చి సహాయం చేయటం లేదు నేను నిన్న వేరొక ఫెలోషిప్ వాళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ సెక్రటరీ అడిగి అలిసిపోయాడు అందరికీ ప్రెసిడెంట్ చేత ఫోన్ చేయించే అందరికీ ఆ ప్రెసిడెంట్ అందరికీ ఫోన్ చేస్తే అందరూ కూడా ఏం చెప్పారంటే మాకు పనులు ఉన్నాయని తప్పించుకున్నారు వీళ్ళేమో నాయకత్వం కావాలి అని కోరింటి ప్లాన్స్ చేసుకుని నాయకులుగా తయారైపోయి ప్రెసిడెంటు సెక్రటరీ ట్రెజరర్ వైస్ ప్రెసిడెంటు జాయింట్ సెక్రటరీ అనే పదవుల్లోనూ పెద్దలుగా మెంటోర్స్ కింద కొంతమంది తర్వాత ఎగ్జిక్యూటివ్ బాడీ కొంతమంది ఇలాగ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కూర్చొని ఒక సహవాసం ఏర్పాటు చేసుకొని ఆఖరికి ఆ సహవాసం పెట్టుకునేటప్పుడు కేవలం భోజనంకి వచ్చి కనీసం ఒక 50 రూపాయలు 100 రూపాయలు మరి మంత్లీ ఫీజు కింద రుసుము చెల్లించాలి అంటే అవి కూడా చెల్లించరు మన డబ్బులు లేవు అని తేలిపోతారు బైక్ వేసుకు రావడానికి ఒక 200 రూపాయలు పెట్రోల్ వేసుకుని రావడానికి ఉంటుంది బైక్ మీద తిరగడానికి ఉంటుంది మళ్ళీ వీళ్ళందరూ కమిటీ మెంబర్స్ లీడర్స్ నాయకులు బ్రదర్ మీరు పెట్టుకోండి అని అడుగుతారు కానీ వాళ్ళు పెట్టడానికి ఇష్టపడరు తర్వాత కూర్చునేటప్పుడు ఎవరు ఎట్టి రకంగానూ కూడా డిపాజిట్ చేయటం లేదు ఒకరికి వ్యాధి ఉన్నప్పుడు ఒకరికి బాధ ఉన్నప్పుడు లేకపోతే ఒకరికి అవసరం ఉండేటప్పుడు ఇలాంటి వాటికి ఆ ఫండ్ ఉపయోగపడుతుంది కదా అని ఒక జ్ఞానం కూడా వాళ్ళు పనిచేయలేకపోతుంది చాలా విడ్డూరం ఇది చాలా విడ్డూరం ఇది
మరి అలాంటి సహవాసాలు ఐక్యత ఎప్పుడు వస్తుంది? ఐక్యత ఎప్పుడు కలుగుతుంది? మనీ మైండ్ సెట్ ఉన్న దగ్గర ఐక్యత రాదు. మాకు కూడా మిషనరీస్గా మేము కూడా చాలా బాధలు పడుతున్నాం. దానికి కాదు, ఎవరైనా మాకు డబ్బులు అడిగితే కనుక మేము వాళ్ళ మీద అసహ్యత చూపిస్తాం. దేవుడు ఎవరి కోసమైనా చెప్తే కనుక మేమే తీసుకెళ్ళి వాళ్ళకి ఏదో రూపాయో పాపయో మాకు కలిగిందో దేవుడు ఇవ్వమనిదో దేవుడు ఇచ్చేదే మేము తిరిగి వాళ్ళకి ఇవ్వగలుగుతుంటాం. దేవుడు ఇవ్వకపోతే మేము ఏం చేయలేం కదా. ఆ లగ్న ఎన్ని కారణాలు చెప్పానన్నా? ఐదు కారణాలు చెప్పాను. ఏంటట? మనసులో చెప్పలేని బాధ ఉండేటప్పుడు, కలవరం ఉండేటప్పుడు, ఆత్మలో కలత ఉండేటప్పుడు నీకు ఖచ్చితంగా ఐక్యత కనబడదు. రెండోదిగా సందేహాలతో, అనుమానంతో, అనుమానాలు ఉన్న దగ్గర, ఒకరినొకరు అనుమానించుకున్న దగ్గర ఐక్యత ఉండదు. సైగలు చేసుకునే దగ్గర ఐక్యత ఉండదు. సంచి, డబ్బు సంచి దగ్గర ఐక్యత ఉండదు. ఇంకెలా చెప్పుకుంటూ పోతూ ఉంటే కనుక చాలా ఉన్నాయండి, చాలా 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 ఉన్నాయి. కానీ ఆత్మ అనుగ్రహించు ఐక్యత కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడో అక్కడ ఐక్యత ఉంటుంది. ఈ ఐక్యత ఎలా వస్తుందో నేను తర్వాత కూడా మళ్ళీ మీకు తెలియచేస్తాను, వివరిస్తాను. ఈ ఐదు అంశాలు మనలో ఉన్నాయా లేవా అని ఈ రోజున ఆలోచన చేసుకోవాలి. యేసు ప్రభు తన మనసులో బాధ ఏంటో చెప్పాడు. నువ్వు నేను చెప్పలేక అలాగే మనసులో దాచుకుంటూ పోతాను, ఎందుకు గొడవలైపోతాయి కదా అని చెప్పేసి. నోనో అయితే అయినాయి, గొడవ అయితే ఒక రోజుతోనే తెగిపోతుంది, రెండు రోజులు తెగిపోతుంది, తర్వాత కలిసిపోతాం. ఈ ఖాయ ఇది ఈ సైకిల్ చేసుకున్న దగ్గర, సందేహాల దగ్గర, డబ్బు సంచి దగ్గర, సాతాను దగ్గర ఐక్యతలు రావు. కాబట్టి యేసు ప్రభు కూడా అన్నాడు, నన్ను అప్పగింపబోవాడు ఎవడో కానీ వాడు పుట్టకన్నా ఉంటే మేలు, వాడు అన్నాడు దేవుడు, లేకుంటే బాగుండు అని. ఈ రోజున మనం ఇన్ని విషయాలు గ్రహించుకొని ప్రియులారా మనం ముందుకు కొనసాగాలి. మనసులో బాధ చెప్పండి ముందు, మీ అనుమానాన్ని వ్యక్తీకరించండి. రెండు సందేశాలు సందేహాలు చెప్పండి. సందేశాలు చాలామంది ఇస్తారు, సందేశాలు కాదు. సందేశాల వల్ల ఐక్యతలు వచ్చాయి. సందేశాలు వాక్యం రాయు, వాక్యం చెప్పు, ఆడియో వీడియో యూట్యూబా అది ఏ ట్యూబా అన్న కాదు ఇక్కడ ప్రశ్న. నీ సందేశాలు సమాధానం తీసుకురావు, నీ సందేశాలు ఐక్యతను తీసుకురావు. నీవు సందేశం సందేహం లేకుండా ఉంటే కనుక ఐక్యత వస్తుంది. నమ్మాలి. సైగులు భాష మారాలి, సాతాన్ ప్రమేయం మారాలి, సాతాన్ నుంచి బయటకు రావాలి మనం. అలాగే సంచి, డబ్బులు సంచితో వ్యాపారం చేయకూడదు. డబ్బు ఇస్తే కొందరు మాట్లాడతారు, డబ్బులు ఉంటే కొందరు వస్తారు, డబ్బులు లేకపోతే కొందరు సేవకు ఆహ్వానించరు. ఇలాంటివన్నీ ఉంటుంటాయి. డబ్బుతోనే సహవాసం కాదు మనకి, దేవుని సేవకుడితో సహవాసం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ ఐదు విషయాలు మనం గుర్తుంచుకున్నారు కదా. మనీ మైండ్ ఒకటి, అదే పిష్నార్తనం అని ఒకటో, లేకపోతే డబ్బు సంపాదించుకుందన్న మైండ్ ఈ రెండు ఉన్నా సరే ఐక్యత ప్రాంతం. రెండవదిగా అనుమానం ఉండకూడదు, సందేహం ఉండకూడదు, సైగలు సీక్రెట్స్ ఉండకూడదు, సాతాన్ ఉండకూడదు, చెప్పలేని మనోబాధ వేదన ఉండకూడదు.
దేవుని దగ్గర ఖచ్చితంగా ఐక్యత లోపిస్తుంది, ఐక్యత సమకూర్చదు. కాబట్టి మీకు అన్నిటిని అధిగమించి దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని దేవునితో సమాధాన పడి ఆయన ఆత్మను పొందుకొని ఐక్యంగా వెంట మంచిది అని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్. ప్రైజ్ హల్లెలూయా. ప్రేమ గల తండ్రి, దయగల రాజు, మీకు స్తోత్రంలో బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. విలుచున్న విన్న ఈ మాటలని నా ప్రభా హృదయాలు భద్రపరుచుకొని నూరంతులుగా దీవించకుండా కొంచెం చూపించండి. మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం బట్టి ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సమాధానము కూడిన మనకు అందరకు, వాక్యాన్ని విన్న మనందరకు, సాత్విక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైన నడిపించును కాక. ఆమేన్. యేసు రక్తమే జయించు, రక్తమే చేయ ప్రభేశనామ సంపూర్ణ విషయం భవాది క్రియకు అంత నాశనం సులు, రక్తానికి ఎల్లప్పుడూ చేయకలను కాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు.